దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ప్రతి సోమవారం సాయంత్రం 9 గంటలకి శుభాగ్రయ్య గారు వాక్యం చెప్తారు. మీరు విని ఆనందించాలని నా ప్రార్థన. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ మనకాపుర ఛానల్ ద్వారా దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను మొదటగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు వాక్య ధ్యానంలో ఆదికాండము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. ఈ ఆదికాండము బైబిల్ గ్రంథంలో ప్రారంభ గ్రంథం అని ఇంతకుముందు నేను చెప్పాను, అందరికీ తెలుసు. 50 అధ్యాయాలు ఈ ఆదికాండములో ఉంది. పోయిన కార్యక్రమంలో నేను మొదటి అధ్యాయాన్ని మరి చెప్పడం జరిగింది. ఇప్పుడు 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ప్రారంభిస్తున్నాం. ప్రారంభంలో రాయబడిన మాటలు, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. ప్రారంభం, దేవుడు ఆకాశములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, ఇంకా మనకు తెలియకుండా కొన్ని గెలాక్సీలు పాలపంతులు అంటారు, ఎన్నో ఆకాశంలో నవగ్రహాలు గ్రహాలు ఉన్నాయి, అవన్నీ దేవుడు సంపూర్తి చేశాడు. అలాగే భూమిలో చూడండి, భూమి మీద, భూమి పైన, భూమి లోపల ఎన్నో గనులు, బొగ్గనులు, బంగారపు గనులు, ఒకటి కాదండి, అవి మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అలాగే జీవరాశులు, చెట్లు, పక్షులు, చెలించే ప్రతి జీవి, ఇవన్నీ కూడా సమస్తమును దేవుడు సంపూర్తి చేశాడు అని రాయబడింది ఆదికాండం 2వ అధ్యాయం ప్రారంభం. ఆ తర్వాత 2వ అధ్యాయాన్ని మనం 2వ వచనం ప్రారంభించుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలయనగా దేవుడు దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఈ 2 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము ఈ 2వ వచనం 3వ వచనం మనం చూస్తే, దేవుడు ఆ 7వ దినమున విశ్రమించటం, 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచటం, తాను చేసినట్టు సృష్టించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు అని రాయబడింది. అంటే విశ్రాంతి తీసుకున్నాడు 7వ రోజున. 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు విశ్రాంతి తీసుకోవటమే కాదు, కానీ ఈ 7వ రోజు ఇంగ్లీష్లో 7th డే, విశ్రాంతి దినము పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఈ విశ్రాంతి దినాన్ని గురించి బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో చాలా స్థలాలు రాయబడింది. ఈ రోజున ఈ విషయం, విశ్రాంతి దినము అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు, నా సొంత మాటలు కాదు కానీ బైబిల్ ఆధారముగా కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దామండి. ప్రారంభంలో మనము చూస్తే ద్వితీయోపదేశకాండం, నేను కొంచెం ఆలస్యమైనా కానీ చక్కగా రిఫరెన్సుల ద్వారా చూసి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏదో నా సొంతగా చెప్పుకుపోవటం కాదు, కానీ రిఫరెన్సుల ద్వారా ఈ విశ్రాంతి దినాన్ని గురించి మీకు కొన్ని విషయాలు, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఎలాగుంది, ఏం చెప్తుంది, అసలు విశ్రాంతి దినము ఏమై ఉంది, ఈ విషయాలు మీకు ఈరోజు కొన్ని విశదపరుస్తాను. ద్వితీయోపదేశకాండము మన బైబిల్ తెలిస్తే 5వ అధ్యాయము 12 నుంచి మనం చూస్తే, నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలెను, 7వ దినమున నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఎండ్లనున్న పరదేశైనను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీవలే నీ దాసుడును, నీ దాసీయును విశ్రమింపవలను. 15వ వచనం ద్వితీయోపదేశకాండం 5:15 చాలా ప్రాముఖ్యమైన వచనం అండి. 15వ వచనం, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడిని యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకునము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలన నీ దేవుడిని యెహోవా
నీకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి? ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకి ఈ విశ్రాంతి దిన ఆచారాన్ని గురించి దేవుడు ఒక్కి నొక్కానిస్తున్నాడండి. ఎందుకు ఆచరించాలో 15 వచనం చూస్తే, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు, నీవు అనగా ఇశ్రాయేలు ప్రజల గురించి, వారు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు 430 సంవత్సరములు. దేవుని వాక్యం ఆధారం ఉంది. 430 సంవత్సరములు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని దయచేయని మోషేను పంపిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడు యెహోవా బాహుబలము చేతను చాచిన చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకును. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరింపవలను. అంత మాత్రమే కాదు కానీ నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించును. విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఆజ్ఞాపించాడండి. ఎందుకంటే నువ్వు జ్ఞాపకం చేసుకో, ఐగుప్తులో బానిసత్వం నుండి ఆయన విడుదల చేశాడు. మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు మీకు కొన్ని విషయాలు మీ మనసులో కలగాలి. విశ్రాంతి దినాన్ని ఎవరికి చెప్పాడు? ఎవరికి ఆచరించమని చెప్పాడు? ఎందుకు విశ్రాంతి దినాన్ని? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినమున, అది కాసేపు పక్కన పెట్టండి. అయితే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినమున, మరి ఎందుకండి దీన్ని ఆచరించాలంటే? ఐగుప్తులకి బానిసత్వం నుంచి విడుదల చేశాడు, జ్ఞాపకం చేసుకో. అందుకని నువ్వు ఆచరించాలి. కొంచెం మనం నిర్గమాకాండంలోకి వద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 10 ఆజ్ఞలు ఉంటాయండి. మీరు బైబిల్ తెరి చూసుకోండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము మనం చూస్తే ప్రారంభం నుండి 10 ఆజ్ఞలు అక్కడ ఉంటాయి. నేను 10 ఆజ్ఞలు ఇక్కడ వివరించను, కానీ 20వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకుని, ఎవరు జ్ఞాపకం ఉంచుకోవాలి? ఇజ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకోవాలి. 9వ వచనం, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను, 7వ దినము నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లనున్న పరదేశైనను ఏమీ చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. ఇక్కడ గమనించండి, 6 దినములు నీవు కష్టపడి పనిచేయాలి. క్లియర్గా రాయబడిందండి ఇక్కడ 9వ వచనం, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. కష్టపడి 6 దినములు పనిచేయాలి. ఎవరైతే 6 దినములు కష్టపడి పని చేస్తారో వారు 7వ దినమును విశ్రమించాలి. 6 దినములు సోమరుగా ఉన్నవాడు, వాడు ఎప్పుడు సోమరే. మళ్ళీ ఇంక 7వ రోజు ఇంకెందుకండి విశ్రాంతి? వాడికి నువ్వు ఏ పని చేసినా, సువార్త పని చేసినా, పొలం పని చేసినా, ఉద్యోగం పని చేసినా, ఏ పని అన్నా చేయి, 6 దినములు పని చేయి, 7వ దినమున నువ్వు విశ్రాంతి తీసుకోవాలని దేవుడు ఇక్కడ గట్టిగా ఒక్కి నొక్కనిస్తున్నాడు. ఎవరికి? అందరికి కాదండి, ఇజ్రాయేలు ప్రజలకు. ఎందుకు? వారిని ఐగుప్తుల నుంచి బానిసత్తుల నుంచి విడిపించాడు. ఇందాక మనం చూసాం ద్వితీయోపదేశకాండం 5:15లో. కొంచెం మనం ముందుకు వెళతా ఉంటే, ఈ వాక్యంలో ముందుకు వెళతా ఉంటే మనము కొన్ని పాయింట్లు ఇక్కడ ఉంటాయండి. ఈ విశ్రాంతి దినములు 1 పరిశుద్ధముగా ఆచరించాలి, 2 6 దినములు నువ్వు కష్టపడి పనిచేయాలి, 3 7వ దినమును విశ్రమించాలి. ఇక 4వ మాట మీకు పాయింట్ మీకు చెప్పాలంటే మనం యెషయా గ్రంథానికి వెళదాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాల్లో కొన్ని విషయాలు రాయబడి ఈ విశ్రాంతి దినాల గురించి. ఎందుకంటే దేవుని వాక్యము మనకు ఆధారం అండి. ఏదో నేను నాకు తెలిసినవి నాకు వచ్చినవి ఏదో విస్తారంగా నేను మాట్లాడాను అనుకోండి, వాటి వల్ల అంత ప్రయోజనం ఉండదు. కానీ దేవుని వాక్యం ఉన్నట్టుగా మీకు కొన్ని రిఫరెన్సులు చూపిస్తే దానివల్ల మీకు మేలు కలుగుతుంది. చూడండి బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, చూడండి ఎంత కరాకండిగా చెప్పాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. 4వ పాయింట్ ఇక్కడ నేను పాయింట్లు రాసుకున్నాను. 4వ పాయింట్, వ్యాపారము చేయకూడదు. వ్యాపారం అంటే ఏంటండి? కొనుట అమ్ముట వ్యాపారం. నువ్వు కొన్న వ్యాపారమే, నీ సరుకు నీ దగ్గర ఉన్నది ఏదన్నా అమ్మిన వ్యాపారమే. తెల్లవారితే మానవుడు కొనకుండా అమ్మకుండా ఉండలేడండి. ఏదైనా కొనాల్సిందే, ఏదైనా అమ్మటం తర్వాత. చూడండి ఈనాటి కాలంలో మరి అమ్మటం కొనటం బిజినెస్, వ్యాపారం ఎక్కువైపోతుంది. దేవుడు చెప్పాడు విశ్రాంతి దినమున నువ్వు అమ్మకూడదు కొనకూడదు. విశ్రాంతి దినమున చాలా జాగ్రత్తగా ఉండాలి.
తరతోత్రం ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండా ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక ఇక్కడ రాదు ఐదో పాయింట్ అండి నీకిష్టమైన పనులు చేయకూడదు నీకిష్టమైన ఏంటి ఇల్లు కడతాం నీకిష్టం పెళ్లి చేయటం నీకిష్టం ఏదైనా నువ్వు వెళ్ళాలనుకున్న ఊరు వెళ్ళటం నీకిష్టం ఇదిగో పక్కింటి వాళ్ళతో మాట్లాడటం నీకిష్టం ఈ నీకు ఇష్టమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి విశ్రాంతి దినాలు అంటే నీకు ఇష్టమైన కార్యములు చేయకూడదని ఇక్కడ రాయబడింది తర్వాత చాలా ప్రాముఖ్యమైన మాట ఉందండి యెషయా గ్రంథం 58:13 లోక వార్తలు చెప్పుకొనక లోక వార్తలు చెప్పుకొనక ఏమిటి లోక వార్తలు ఇదిగో ఆ కుటుంబం ఇట్టగ ఈ కుటుంబం ఇట్టగ ఆ మనిషి ఇట్ట ఈ మనిషి ఇట్ట రాజకీయాన్ని గురించిన మాటలు టీవీలో వార్తలు ఇదిగో తెల్లవారితే లోక వార్తలు లోక వార్తలు విశ్రాంతి దినమున ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు కరాకండిగా ఆజ్ఞాపించడండి మీరు ఆ దినమును మాత్రం లోక వార్తలు ఏమి చెప్పుకోకూడదు తర్వాత మనం మరలా 14 వచనం చూస్తే నీవు యెహోవా యందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యము నీవు అనుభవంలో ఉంచదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది అని రాయబడింది అక్కడ ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ నాటి కాలంలో చాలామంది కూడా ఈ ఇస్రాయేల్ దినము అంటే 7వ రోజు 7th డే ఆచరిస్తూ ఉన్నారు నేను తప్పు ఒప్పని చెప్పట్లా ఉన్న వాక్యం ఏదో బైబిల్లో ఏముందో అది మనం తెలుసుకోవాలి బైబిల్ నాలెడ్జ్ని మనం పెంచుకోవాలండి అనేది నేను చెప్తున్నాను చూడండి ఈ ఇస్రాయేల్ దినం ఇస్రాయేల్కు గుర్తు నిర్గమాకాండములో ఒక వాక్యం నేను ఈరోజు ఇది కొన్ని వాక్యాలు మాత్రమే మీకు చూపిస్తాను నా ఇష్టానుసారంగా నేనేం మాట్లాడితే ప్రయోజనం లేదు నిర్గమాకాండం చెప్పండి మీ బైబిల్ నిర్గమాకాండము 31వ అధ్యాయం నిర్గమాకాండం 31వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను నిర్గమాకాండం 31:12 మరియు యెహోవా మోషేతో ఇట్లనేను నీవు ఇస్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను బా ఈ వాక్యం చదువుతుంటే మీకు ఎట్లా ఉంది కానీ దేవుడు ఇస్రాయేల్ని కండి అంటాడు నిర్గమాకాండం 31:12 మరియు యెహోవా మోషేతో ఇట్లనేను నీవు ఇస్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనేను తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు ఈ మాట చాలా ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోవాలి రిఫరెన్స్ నేను గట్టిగా చెప్తున్నాను నిర్గమాకాండం 31:12 రాయబడిన 13లో రాయబడిన మాట ఏంటంటే నేను అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజలను కొట్టివేయబడిన 6 దినములు పని చేయవచ్చును 7వ దినమున యెహోవాకు ప్రతిష్టమైన దినము ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడు విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడు తప్పక మరణశిక్షను అందును విశ్రాంతి దినమున పని చేస్తానంట మరణశిక్ష అంట ఇలాగ మనం చదువుకుంటూ పోతేనండి మరి 17వ వచనం చాలా ప్రాముఖ్యమైన నిర్గమాకాండము 31:17 మనం చూస్తే నాకును ఇజ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశం సృష్టించి 7వ దినమున పని మాని విశ్రమించను అని చెప్పాడండి మీరు ఆలోచించండి కొంచెం అర్థం చేసుకోండి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని గురించి లేవీకాండాన్ని కూడా మనం చూద్దాం లేవీకాండం 23వ అధ్యాయం మీరు వాక్యాలు చూపిస్తున్నానని మీరు గుర్తుపెట్టుకుని రాసుకొని వీటిని మరలా మీరు ధ్యానించాలి నిర్గమాకాండం 23:3 నేను చదువుతున్నాను 23:3 6 దినములు పని చేయవలను వారము 7వ దినము విశ్రాంతి దినము వారం 7వ దినం విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అందులో మీరు ఏ పనైనా చేయకూడదు మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము 8వ వచనం నేను చదువుతాను 8వ వచనం 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలను 7వ దినమున పరిశుద్ధ సంఘం కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పాను 15వ వచనం కూడా చూద్దాం ఇక్కడ 15 లేవియా కాండము 23:15 మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపబడవలను లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములు నైవేద్యము అర్పింపవలను 17వ వచనం మీరు మీ నివాసముల నుండి
తూములో రెండేసి పదివంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అరణ్య అర్పణముగా తేవలను. ఇలాగ మనం చూసుకుంటూ పోతేనండి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు కరాఖండిగా ఈ విశ్రాంతి దినాన్ని గురించి చాలా విషయాలు ఆజ్ఞాపించాడండి. ఇట్లాగ మనం నిర్గమాకాండం 23:10 మనం గట్టిగా చూద్దాం. 23:10 నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 23:10 నిర్గమాకాండం, నేను మీకిచ్చు దేశమున మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యజమాని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలను. ఈ విధంగా నిర్గమాకాండం 16 అధ్యాయానికి మరొక మాట చూద్దాం. నిర్గమాకాండం 16:27 మీరు కొన్ని విషయాలు మీ మనసులోకి వస్తే నేను వాక్యాలు చూపిస్తున్నా. 27 అట్లు జరిగను, ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకపోయాను. ఆనాడంట మన్నా కూర్చున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలంట దేవుడిచ్చిన కట్టడను నియమాన్ని విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి 7వ దినాన్ని కూడా మన్నా కూర్చుకోవడానికి కొంతమంది పోయారంట. నిర్గమాకాండం 16:27 అట్లు జరిగను, ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకపోయాను. అలాగే మనం చూస్తే 30వ వచనం 16:30 నిర్గమాకాండం, కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. కాబట్టి అంటే ఆ రోజు ఏమి దొరకలేదు వారికి. ఇది దేవుని నిబంధన నియమం కాబట్టి వారు విశ్రమించారు అని రాయబడింది. నేను ద్వితీయోపదేశ కాండంలో మీకు కొన్ని విషయాలు వాక్యాధారంగా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలి. 15వ అధ్యాయం 15వ వచనం ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఆ హేతు ఏమిటండి? హేతువు ఏంటి ఇక్కడ? ఆ హేతు అంటే ఆ కారణం ఏంటి? హేతువు నేను ఐగుప్తుల నుంచి మిమ్మల్ని నడిపించి విడిపించి నడిపించాను, మిమ్మల్ని విమోచించాను. ఇది నా కట్టడి, ఇది నా నియమం, ఇజ్రాయేల్కి నాకు గుర్తు. ఆ హేతువు చేత 15:15 ద్వితీయోపదేశ కాండం 15:15 ఆ హేతువు చేత నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించున్నాను. అలాగే 16 వచనం అయితే నీ యొద్ద వానికి మేలు కలిగిన నిన్నును నీ ఇంటి వారిని ప్రేమిస్తున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోయిన అతడు నీతో చెప్పిన. ఇలా చదువుకోండి మీరు ద్వితీయోపదేశ కాండం 15:15 ఆ తర్వాత 16:12 కొన్ని వాక్యాలు మనం చూద్దాం. 16:12 చాలా ప్రాముఖ్యమైనది. 16:12 నీవు ఐగుప్తులో దాసుడువై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఐగుప్తు అని. ద్వితీయోపదేశ కాండం 16:12 నీవు ఐగుప్తులో దాసుడువై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టలను ఆచరించి జరుపుకొనవలెను. 24:18 నీ ఐగుప్తులో దాసుడువై ఉండగా నీ దేవుడిని యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించున్నాను. ద్వితీయోపదేశ కాండం 24:18 అండి వాక్యాన్ని రిఫరెన్స్ చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించండి. ద్వితీయోపదేశ కాండం 24:18 నీవు ఐగుప్తులో దాసుడువై ఉండగా నీ దేవుడిని యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకునవలను. అందుచేత ఈ కార్యము చేయవలని నీకు ఆజ్ఞాపించున్నాను అంటాడు అక్కడ. ఇది దేవుని ఆజ్ఞండి. ఎవరికండి? ఇస్రాయేల్కి. ఎందుకండి? ఐగుప్తుల నుంచి విడిపించాడు కాబట్టి. అది నిత్య నిబంధన. గమనించండి, కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని గురించి కొత్త నిబంధనలో ఎలా రాయబడింది, ఏంటి ఆ సందర్భాలు కొన్ని మనం చూస్తే మత్తయి సువార్తలో ప్రాముఖ్యం. మత్తయి సువార్త 12 ప్రారంభం మనం చూడాలి. 12వ అధ్యాయం ప్రారంభం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటశాలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి. అప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు, ఇదేంటి విశ్రాంతి దినమున నీ శిష్యులు ఇలా చేస్తుంటే నువ్వేంటి మౌనంగా ఉంటావు అని వారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ సందర్భం మీరు చదువుకోండి. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రారంభం వచ్చిన ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటశాలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తురించి తినసాగిరి. అప్పుడు 6వ వచనం మనం చూద్దాం. ఇక్కడ 6వ వచనం చాలా ప్రముఖం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను ప్రభు అంటాడు ఆ పరిసయ్యులతో. దేవాలయం కంటే, విశ్రాంతి దినము కంటే, విశ్రాంతి దినముకు నేను ప్రభునై ఉన్నాను అంటాడు ఒకసారి.
దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీతో ఉన్నాడు అంటాడు. అలాగనే మార్కు సువార్త కూడా చూద్దాం. మార్కు సువార్త మూడో అధ్యాయం ప్రారంభం మనం చూస్తే సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓత చేయగలవాడు ఒకడు ఉండెను అని రాయబడింది. మార్కు సువార్త 3:1 అక్కడ ఓత చేయగలవాడు ఒకడు ఉన్నాడు, అతన్ని దేవుడు బాగు చేస్తాడు. ప్రభు 6:1 రాయబడింది, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడ్ను. పరిసయ్యుల వెలుపలకు పోయి వెంటనే హేరోదులతో కలుసుకొని ఆయన ఎలాగో సంహరిద్దామని ఆయనకు విరోధముగా ఆలోచించేశారు. ఎందుకు? ఆయన విశ్రాంతి దినాన ఈ పని చేస్తున్నాడని. కొంతమందిని బాగు చేస్తున్నాడు, విశ్రాంతి దినాన స్వస్థ చేస్తున్నాడు. వాళ్ళు అతనికి వ్యతిరేకంగా కార్యం చేస్తున్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 6:1 పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరిద్దామని అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. తర్వాత లూకాసు వార్తలు కొంచెం ముందుకు వెళదాం. లూకాసు వార్తలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 4:16 లూకాసు వార్త 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి నందు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ఆయన విశ్రాంతిని ఆచరించాడు. ఆచరించి దాని గురించి వారికి వివరించి, ఎందుకంటే ఆయన కూడా ఇస్రాయేలుడే, ఆయన కూడా యూదుల్లో పుట్టాడు కాబట్టి ఆయన ఆచరించి తర్వాత మనకి ఏం చెప్పాడంటే మనకి సంపూర్ణ సత్యాన్ని ప్రకటించాడు. నా మాట వినండి, యోహాను సువార్త 5:24 రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు ప్రభు అన్నాడు. ఇది క్రొత్త నిబంధన, అది పాత నిబంధన. వారు ఇస్రాయేలులు, మనం అన్యులు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు అన్యుడేనండి. భారతదేశమే కాదు, ఇజ్రాయెల్ దేశం తప్ప ఇక మిగిలిన ఏ దేశంలో పుట్టిన వాడైనా అన్యుడే. ఈ అన్యులు వీరు ప్రభు మాట వినాలి, వీరు ప్రభు దగ్గర రావాలి. చూడండి లూకాసు వార్త 13:10 మీరు తర్వాత చూసుకోండి. క్రొత్త నిబంధనలో రాయబడిన మాటలు ఈ విశ్రాంతి దినాన్ని గురించి రాయబడిన మాటలు లూకాసు వార్త 13:10 మనం చూస్తే 10 విశ్రాంతి దినమున, లూకాసు వార్త 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము ఒంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత మనం 16:1 కొంచెం చూద్దాం. 16:1 ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని. విడిపింప తగదా, మీరు గమనించండి, విశ్రాంతి దినమును విడిపించ తగదా? ఈనాడు చాలా మంది కూడా విశ్రాంతి దినం అని చెప్పేసి దాన్నే పాటిస్తున్నారండి. కొత్త నిబంధనలో మనం చూస్తే ఎన్నో విషయాలు ఇక్కడ. లూకాసు వార్త 14:1, యోహాను సువార్త 5:1-10, యోహాను సువార్త 9:1, అపొస్తలుల కార్యం 13:42-44 వరకు, అపొస్తలుల కార్యంలో 17:2 నుంచి 3 వరకు, అపొస్తలుల కార్యంలో 8:4. ఆదివారం ప్రాముఖ్యత కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. ఆదివారం గురించిన ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్త 28 ప్రారంభం మనం చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధి యొద్దకు వచ్చిరి. గమనించరా, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధి యొద్దకు వచ్చిరి అని రాయబడింది. అలాగే మార్కు సువార్త మనం చూస్తే ఆఖరి అధ్యాయము 16:16 ప్రారంభం విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు యొక్క యాకోబు తల్లిని మరియు సలోమి వచ్చి ఆయనకు పూయవలను సుగంధ ద్రవ్యములు కొని వారు ఆదివారం పెందల కడలేచి బయలుదేరి వచ్చారట. అలాగనే మనం చూస్తే లూకాసు వార్త 24:1 చూడండి. లూకాసు వార్త మీకు ఆదివారం గురించి పరిశోధకులను రాయబడిన మాటలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆది లూకాసు వార్త 24:24 మనం చూస్తే 24 ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. అలాగే యోహాను సువార్తలు కూడా రాయబడిందండి. యోహాను సువార్త 20 మనం చూస్తే ప్రారంభం ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి అని రాయబడింది. ఇవన్నీ ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత. ఆదివారంన వారు పనిచేస్తారు. నేను ఈ మధ్య ఒకసారి కరపత్తల బంస్తో ఒక ప్రాంతం వెళుతున్నప్పుడు అండి ఒక మాట చెప్పనివ్వండి. సెవెంత్ డే చర్చి ఒకటి ఉంది,
ఏడో శనివారం ప్రార్థన ఆ పాస్టర్ గారు నన్ను కలిశాడు మీరు ఏం చేస్తారండి నేను మామూలుగా చర్చి పాస్టర్ గారు అన్నాను మీరు ఆదివారం పెడతారు ఆదివారం పెడతారు అప్పుడు ఆయన అన్నాడు మీరు ఆదివారం పెడతాం కాదు మా దగ్గర రండి మీకు నాలుగు చర్చిలు ఇస్తాను శాలరీ ఇస్తాను అన్నాడు నిజంగా నేను అబద్ధం చెప్పలేదండి ఆయన అన్నమాట ఆదివారం నాడు పని చేయకూడదు అన్నాడు మీరు ఆదివారం పని చేయకుండా ఎట్లాగండి ఆదివారం పని ఈరోజు విశ్రాంతి దినము వారికండి ఇస్రాయేల్కి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మహాగణుడా మహోన్నతుడా నాయన పరిశుద్ధ గ్రంథంలో మేము తెలుసుకున్న విషయాలు ధ్యానించాల్సిన విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభు పాత నిబంధన ఇస్రాయేల్కి మీరు కట్టడ ఆజ్ఞ నియమించారు విశ్రాంతి దినము నాయన ఈ దినమును మేము ఫుల్ టైం ప్రతిరోజు పనిచేయాలి సువార్తను ప్రకటించాలి అటు భాగ్యం దయచేయండి వినుచున్న బిడ్డలు దీవించండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన మీ బిడ్డలు వడ్లమూడి వెంకటేశ్వర గారు వారి కుటుంబాన్ని మీరు దీవించండి వారి బిడ్డలు మీరు ఆశ్రయించండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ కృప మీ కనికరం వడ్లమూడి వెంకటేశ్వర గారికి ఇవ్వమని ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు